వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్నాస్ కిచెన్. ఏటి మోసలి గురు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఏటి మోసల్ని బాగా కడిగి మీ టేస్ట్కి తగినంత చింతపండుని నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరేపాకు, 4 టమాటాలు ప్యూరీ, 2 ఉల్లిపాయలు ప్యూరీ, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలో ఏటి మోసుల్ని వేసుకొని మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసి బాగా కలపండి. బాగా కలుపుకున్న తర్వాత 2.5 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. వేసిన తరువాత పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఆవాలు మెంతుల పొడి 1/2 స్పూన్ వేయండి. వేసిన తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కళాయిలో పోసి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 4 గంటలు నూనె వేయండి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరను వేసి మళ్ళీ కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పొయ్యి ఆన్ చేసి కళాయి మీద మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత 2 సైడ్లు క్లాత్తో పట్టుకొని లైట్గా షేక్ చేయండి. షేక్ చేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత తీసి 2 సైడ్లు క్లాత్తో పట్టుకొని లైట్గా షేక్ చేయండి. ఏటి మోసుల పులుసు ఇంకా రెడీ? మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పిన్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.